వెల్కమ్ టు టీవీ దశాబ్దాల నాటికల నేటితో సాకారమైంది కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరింది దశాబ్దాల తరబడి నానుతూ వస్తున్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడింది శతాబ్దాల తరబడి చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామ మందిరం మన కళ్ళ ముందు సాక్షాత్కారం కానుంది మహమ్మారి ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ రామమందిర నిర్మాణం తొలి ఘట్టాన్ని భక్తుల కనులారా వీక్షించారు అంతకుముందే రామ మందిరం భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య దీపకాంతులతో వెలిగిపోయింది సరికొత్త శోభను సంతరించుకుంది దీపావళి పండుషారు వేర్వేరు రంగులతో సరయు తీరం మెరిసిపోయింది జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది రామ మందిరం నిర్మాణాన్ని మన కాలపు మహాద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు శ్రీరామచంద్రుడు జన్మించిన ఈ ప్రదేశం ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసిపోయింది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి భవ్య ఆలయ నిర్మాణానికి ఈ మధ్యాహ్నం తొలి ఇటుక పడింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి అయింది శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆయన తొలి ఇటుకతో రామ మందిరం నిర్మాణానికి శిలాన్యాస్ చేశారు దీనికోసం వెండి ఇటుకలను వినియోగించారు పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి పుష్కరిణి నుంచి సేకరించిన జలాలు మట్టి సహా గంగ ఇతర నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు మట్టిని భూమి పూజ కోసం వినియోగించారు శిలాన్యాస్ అనంతరం ఫలకాన్ని ఆవిడ ంచారు దేవత పుష్పంగా పేరున్న పారిజాతం మొక్కను నాటారు శ్రీరామ జన్మభూమి మందిర్ పేరిట రూపొందించిన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు అంతకుముందు అయోధ్య రామాలయం భూమి పూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్ లో రాజధాని లక్నోకు చేరనున్నారు అక్కడి నుంచి అయోధ్యకు చేరుకుని పదకొండు గంటల ముప్పై నిమిషములకు హనుమాన్ గచ్చి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషంలో నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషంల మధ్యలో భూమి పూజలో పాల్గొన్నారు దీనితో ఓ మహాఘట్టం కోట్లాది భారతీయుల్ని సమ్మోహపరిచింది శతాబ్దాల కళ సాకారం అయింది